జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్నటువంటి అతిపెద్ద మూవీ దేవర మూవీ అనే విషయం మనకు తెలియదు కాదు. అయితే ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ 400 కోట్లకు అయ్యే అవకాశం ఉందని మాత్రం లేటెస్ట్ గా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లాంటి స్టార్ కాస్టింగ్ ఈ మూవీలో ఉండటం దీనికి ప్రధాన కారణం కాగా, బాలీవుడ్ లో ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ అయితే పీక్ స్టేజ్ లో ఉందనే చెప్పాలి. కరణ్ జోహర్ లాంటి అతిపెద్ద ప్రొడ్యూసర్ ఈ మూవీని అయితే ప్రమోట్ చేస్తుండటం విశేషం తెలియదు కాదు. బాహుబలి 2 కూడా ప్రమోట్ చేయడంలో ఆయనది కీలక పాత్ర. అందుకని ఈ మూవీని దగ్గర 7 భాషల్లో ఇండియాలో రిలీజ్ చేయాలని అతి పెద్ద ప్లానింగ్. ఆచార్య మూవీతో డిజాస్టర్ మూటగట్టుకున్నటువంటి కొరటాల సాయి ఈ మూవీని మాత్రం బ్లాక్ బస్టర్ చేయాలన్నదే ప్రధాన ఉద్దేశంగా పనిచేస్తున్నాడు ఈ మూవీకి. ఈ విషయాన్ని ఉంచితే ఈ మూవీలో 2 బలమైన క్యారెక్టర్లలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని ఒక వార్త. ఇదే టైంలో 2 మూవీలు రిలీజ్ అవుతున్నా కూడా వాటి మీద పెద్దగా ఫోకస్ లేదు జనానికి. రజనీకాంత్ మూవీ కూడా కరెక్ట్గా ఈ మూవీ టైంలోనే రిలీజ్ అవుతుంది. అయినప్పటికీ వరల్డ్ క్లాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్కి ఎవరు పోటీలో ఉన్నా కూడా పెద్ద లెక్క అయితే కాదని చెప్పాలి. తిరుగులేని పాన్ ఇండియన్ స్టార్గా ఎదిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్కి ఇది చిన్న విషయమే కాబట్టి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయితే తిరుగుండదనే చెప్పాలి.